హలో వెల్కమ్ టు సింగం ఛానల్ నేను హేమ ఇవాళ మనం ఆనమగాయతో పాయసం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ పాయసం కోసం రెండు ఆనమగాయ ముక్కలు తీసుకొని పీల్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా తురుము చేసుకున్నాను కొన్ని పీసెస్ ఏమో పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను జనరల్గా ఈ ఆనమగాయతో కర్రీస్ చేస్తారు పులుసు చేస్తారు ఫ్రై చేస్తారు కానీ కర్రీస్ ఇవన్నీ కొంచెం స్వీట్ టేస్ట్ వచ్చేస్తాయి సో చాలామంది ఇష్టపడరు సో ఇలా పాయసంలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇది మనం ఆనమగాయతో చేసామని మనం చెప్తేనే కానీ ఎవరికి తెలీదు సో తప్పకుండా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఈ తురుముకను పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కాజు పీసెస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను బాదము ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మనం బాగా పచ్చివాసన పోయే వరకు బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి దీన్ని మనకి వాటర్ అంతా బాగా కంప్లీట్ వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో ఇందులో నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను మనం 3/4 మిల్క్ తీసుకొని ఉంటే 1/4 వాటర్ తీసుకోవాలి ఇది బాగా బాయిల్ చేసుకోవాలి మనకి పొగలు వస్తున్నట్టు బాగా బాయిల్ అవుతున్నట్టు అనిపించే వరకు మనం దీన్ని లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి చూస్తున్నారుగా మనకి మీదన ఇలా నొరగలాగా వస్తుంది ఇప్పుడు మనం షుగర్ అనేది ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ షుగర్ అనేది బాగా కరిగే వరకు మనం అలా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారుగా ఇలా నురగనేది ఫామ్ అయితే పాయసం అనేది మనకి రెడీ అయిపోయినట్టు అనమాట సో పాయసం అనేది చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది చాలా చలవ కూడా చేస్తుంది అండ్ దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే మాత్రం చాలా టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఫ్రిడ్జ్ అలవాటు లేని వాళ్ళు మామూలుగా బయట కంప్లీట్ కూల్ అయిపోయిన తర్వాత తీసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా సింగం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ